ఇది ఇద్దరు మిత్రుల కథ. స్నేహం అంటే పార్టీలకు తిరగడం, పబ్బుల్లో గడపడం, కలిసి ప్రయాణాలు చేయడం కాదు. ఒక మనిషి ఇంకొక మనిషి యొక్క హావభావాలను అర్థం చేసుకోవడం, ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ జీవితంలో కలిసి ఉండడం స్నేహం. ఈ సృష్టిలో గొప్పమైనది స్నేహం. ఎక్కడో పుట్టిన ఇద్దరు మనుషులను కలిపేది స్నేహం. నీకు తోడు నేను ఉన్నానంటూ ధైర్యం చెప్పేదే స్నేహం. జీవితంలో ఎవరు ఉన్నా లేకపోయినా ఒక మంచి స్నేహితుడు ఉంటే చాలు అనిపించేలా ఉండేది స్నేహం. ఈ రోజుల్లో పిల్లలకు అర్థమయ్యేలా మేము చిత్రీకరించిన ఈ మిత్రమా కథను అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ. నా దగ్గర పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బులు లేవుగా, నేను కనిపిస్తాంతా. రే ఆడుకుందామా? సరే. రే ఆడుకోవడానికి వెళ్దామా? ఏంట్రా చెయ్యనక పెట్టు? నీకోసం ఒకటి తెచ్చానురా. ఏంటిదిరా? బందర్ లడ్డు. అబ్బా నాకు చాలా ఇష్టం రా. ఏంట్రా డల్గా ఉన్నావు? కాంపిటీషన్లో సెలెక్ట్ అయ్యారా? మంచి విషయమే కదరా. కానీ ఆడతాకి బ్యాట్ లేదురా. నా బ్యాట్ ఉందిగా తీసుకోరా. ఏంటి సార్ 3,000 తక్కువ ఇచ్చారు? పోయిన నెలలో 3,000 అడ్వాన్స్ ఉందిగా. 3,000 కలిపివ్వండి సార్, వచ్చే నెలలో తీసుకుందరు కానీ. అలా ఇవ్వడం కుదరదు, కంపెనీ నష్టాల్లో ఉంది. Thank you.
ఏంట్రా టెన్షన్ పడుతున్నా, ఏమైంది? ఇల్లు గడవడం కష్టంగా ఉంది. వ్యాపారం చేసే ఆలోచన తెలివితేటలు ఉన్నాయి, కానీ ఎవరైనా చెయ్యందిస్తే బాగా అభివృద్ధిలోకి వస్తాను. కొంచెం పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎవరు కనబడటం లేదు. ఎవరినో అడగటం ఎందుకురా? ది గ్రేట్ విక్రమ్ నీ చిన్ననాటి స్నేహితుడు అంటావు కదరా, ఒకసారి అతన్ని కలిసి పరిస్థితి వివరించు, ఏదైనా సాయం చేస్తాడేమో. స్నేహితుడిని డబ్బులు అడగడం పద్ధతి కాదురా, నా మనసు కూడా సహకరించట్లేదు. వ్యక్తిత్వాన్ని చంపుకొని డబ్బులు ఇమ్మని నేను అతను అడగలేను. వ్యక్తిత్వం అనుకుంటే జీవితంలో పైకి రాలేవరా. కొన్నిసార్లు మనసాక్షిని పక్కన పెట్టి ముందుకు వెళ్ళే మార్గం ఆలోచించాలి. అయినా నువ్వు సాయం అడగట్లేదు కదరా, అప్పుగా తీసుకుని పరిస్థితిని బట్టి నిచ్చి, అది కూడా ఒక రకమైన వ్యాపారమే. ఒకసారి ఆలోచించు. అంతేనంటావా? సరే, అయితే రేపే నా ప్రయాణం. చాలా సంవత్సరాల తర్వాత నా ఫ్రెండ్ని కలుస్తున్నాను, మరి అతను నన్ను గుర్తుపడతాడో లేదో చూద్దాం. ఎవరయ్యా నువ్వు? ఏంటి చూస్తున్నా? ఏం కావాలి? అయ్యా, నాది బందర్ గ్రామం. నా మిత్రుడు విక్రమ్ని కలుద్దామని వచ్చాను. విక్రమ్ ఏంటయ్యా? విక్రమ్ గారు నువ్వు పేరు పెట్టావే ఏంటి? చిన్నప్పుడు నేను ఆయన కలిసి చదువుకున్నామయ్యా. ఆ స్వతంత్రం మీద పిలిచాను, కానీ వేరే ఉద్దేశం ఏమీ లేదు. ఓ, అయ్యగారు కలిసి చదువుకున్నారా? నేను నమ్మను. ఇల్లు ముందు నన్ను లోపలికి పోనివ్వయ్యా, ఆ తర్వాత మొత్తం నీకే తెలుస్తుంది. కుదరదయ్యా, ఇల్లు పర్మిషన్ తీసుకున్నావా? నీలాంటి వాళ్ళు చాలా మంది వస్తారయ్యా, వెళ్ళవయ్యా. హాయ్ మిత్రమా. భోజనాలు ఏర్పాటు చేయండి. ఏంటి మిత్రమా, ఏంటి సంగతులు? అమ్మ నాన్న అందరు బాగున్నారా? అంతా బాగానే ఉన్నారు. సరే, ముందు భోజనం చేద్దాం. ఇంకేంటి, మన ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు. అందరు బాగున్నారా?
అవును, ఎన్ని సంవత్సరాలు ఏమైపోయారు మీరు? ఎక్కడున్నారు? మా నాన్నగారు వ్యాపారం గురించి వైజాగ్ వెళ్ళాం. అనుకోకుండా వ్యాపారం కూడా అంతగా సాగలేదు. ఏంటి సరిగ్గా కూర్చో, ఏముంది ఏముంది ఆ చేతిలో? ఏం లేదు. సరిగ్గా కూర్చో, ఏముంది? ఏం లేదు. ఏముంది ఏముంది నా కోసం? ఏం లేదు. ఇది చూపించు. ఏం లేదంట నాక. అరే వా, బందర్ లడ్డు. సరే మిత్రమా, నేను బయలుదేరతాను. ఇంకా ఏం ఛానల్ తర్వాత వచ్చావు? అప్పుడు బయలుదేరటం ఏంటి నువ్వు? ఇంటి దగ్గర సాయంత్రం వస్తానని చెప్పొచ్చాను. లేదు, ఉండాల్సిందే. లేదు, మళ్ళీ వస్తాను ఈసారి. ఇంకెప్పుడు వస్తావు? లేదు, తప్పకుండా వస్తాను ఈసారి. సరే, నేను బయలుదేరతాను. ఇంకా సరే, జాగ్రత్త మిత్రమా. మిత్రమా, ఏదో అడగాలనుకుంటున్నావు, ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నావు. నీ మనసులో ఏముందో చెప్పొచ్చుగా. లేదు, అలాంటిది ఏం లేదు. నిన్ను కలిసినందుకు సంతోషంగా ఉంది. సరే, జాగ్రత్తగా వెళ్ళరా. హలో కుమార్ గారు, ఒకసారి బయటికి రారా. విక్రమ్ గారు ఈ బ్యాగ్ని వినయ్ గారికి ఇవ్వమన్నారు. సరే అండి. సరే, ఉంటా. వెళ్ళిన సంగతి ఏమైందిరా? డబ్బులు అడుగుదామనుకొని వెళ్ళానురా, కానీ వాడిని చూడగానే నాకు డబ్బులు అడగాలనిపించలేదు. నా మనస్సాక్షి ఒప్పుకోలేదురా, అందుకే వచ్చేసాను. నీ ఫ్రెండ్ నీ కోసం ఏదో పంపించాడు. ఏంటది? ఏముంది ఇందులో? ఈ డబ్బు విక్రమ్ పంపించాడా? ఇందులో ఏదో లెటర్ ఉందిగా. ప్రియమిత్రుడు వినయ్కి నీ మిత్రుడు విక్రమ్ రాయనది. మిత్రమా, నిన్ను చాలా కాలం తర్వాత చూడగానే నా హృదయం ఆనందంతో పులకరించింది. మన చిన్ననాటి జ్ఞాపకాలు నన్ను మైమరిపించాయి. ముఖ్యంగా నువ్వు తెచ్చిన బందర్ లడ్డు చూడగానే నా మనసు ఆనందంతో తబ్బిబ్బులైనాయి. చాలా కాలం తర్వాత నన్ను గుర్తుపెట్టుకొని వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మిత్రమా, నువ్వు నన్ను ఏదో అడగాలని వచ్చావు. నేను అడిగినా ఏమి లేదు అంటూ వెళ్ళిపోయావు. నువ్వు నాకు ఏమి చెప్పలేకపోయినా నీ మనసు నీ సమస్యను నాకు తెలియపరిచింది. అందుకే నీకు ఈ డబ్బును పంపిస్తున్నాను. నీ వ్యక్తిత్వం నాకు తెలుసు మిత్రమా. ఈ డబ్బు నేను నీకు కించపరచడానికి లేదా నీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి ఇచ్చిన సహాయంగా అనుకోవద్దు.
ఈ డబ్బుతో నువ్వు ఏదైనా వ్యాపారం ప్రారంభించు, నీతో పాటు మరికొంతమందిని ఉపాధిని కలిగించు. నువ్వు మంచి స్థితిలో ఆర్థికంగా ఎదిగిన తర్వాత నేను పంపిన ధనాన్ని తిరిగి ఇద్దువు కానీ. నీ మిత్రుడు మనసు అర్థం చేసుకుంటామని నేను ఆశిస్తున్నాను. త్వరలో మళ్ళీ కలుద్దాం మిత్రమా. ఇంకా నీ బాధలు తెలిపినట్టు రా, నీతో పాటు 10 మందికి ఉపాధికి కలిగించు. Thank you.